గుంటూరు జిల్లా కేంద్రంలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో రైతులు సమావేశమయ్యారు. అనంతపురం అమరావతి జాతీయ రహదారి నిర్మించాలనుకోవడం మంచి పరిణామం అన్నారు. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్ రేట్ కంటే 5 రెట్ల అధికంగా పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు, అడ్వకేట్ సత్యప్రసాద్, కంచుమాటి అజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతపూరు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పేరుతోటి రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి గతం నుంచి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇప్పుడు స్పీడ్ అయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్నారు. ఆ ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 2వ సంతకంగా ఈ రోడ్డును త్వరగా నిర్మాణం చేయమని పెట్టారు. దీనికోసం భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు, నోటిఫికేషన్లు ఇచ్చారు, సర్వేలు చేస్తూ ఉన్నారు. కానీ అసలు రైతులకి ఎంత పరిహారం ఇస్తారు ఈ భూములకి అనేటటువంటిది ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. చెప్పకుండా 2000 కోట్లు భూసేకరణకి కేటాయించి ఊరుకున్నారు. అంటే రైతులతోటి సంప్రదించకుండానే రైతుల భూములకి ఎంత రేటు ఇవ్వాలో కూడా నిర్ణయించినట్టుగా ఈ కేటాయింపును బట్టి మనకు అర్థమవుతోంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వ్యాపార సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాపారం. గత సంవత్సరమే టోల్ రేట్లు టోల్ గేట్ల దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నిర్మించి జనం దగ్గర డబ్బులు వసూలు చేసి తన లాభాలని పెంచుకుంటున్నటువంటి ఈ సంస్థ ఈ అమరావతి రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టబోతోంది.